రేప జరగబోయే భారత్ బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అఖిలపక్ష నేతలు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే చట్టాలు రైతులకు నష్టాలు తెచ్చే చట్టాలని అందుకు నిరసనగా రేపు వేములవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు భారత్ బంద్ లో పాల్గొనాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరిని ఎండగట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, కూరగాయల కొమరయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు, చిలుక రమేషు, అరుణ తేజాచారి, దుర్గయ్య, తిరుపతి, నాగుల విష్ణు తదితరులు పాల్గొన్నారు. బందుకు అఖిల పక్షాల మద్దతుతోనే మేము రేపు భారత్ బంద్లో పాల్గొంటున్నాం. అలాగే మొత్తం వేములవాడ ప్రజలకు తెలియజేసిన వ్యాపారులకు అందరికీ తెలియజేసిన దేవనంగా ఇట్టి భారత్ బంద్కు మీరందరూ సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. అలాగే ఇలా ఇవాళ గ్యాస్ సిలిండర్ కావాలంటే 1000 రూపాయలు ఉన్నది, 500 ఉన్న సిలిండర్ 1000 రూపాయలు అయింది. సామాన్యుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ నడ్డి విరుస్తున్నాయి. దానికి నిరసనగానే రైతులకు మద్దతుగా రేపు జరగబోయే భారత్ బంద్కు ప్రజలందరూ సహకరించి మన బంద్కు సహకరించాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. రేపు 27 నాడు వేములవాడ పట్టణం రాష్ట్ర మొత్తం అఖిల పక్ష నాయకులు పార్టీలు బంద్ ఇచ్చిన సందర్భంగా రేపు సంపూర్ణంగా వేములవాడ పట్టణం బంద్ చేయాలని ప్రజలను వ్యాపారస్తులను అందరినీ కోరడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఇయల్ల కేంద్ర రాష్ట్రం చూస్తుంటే రైతాంగాన్ని నడ్డి విరిచే విధంగా ఇయల్ల రైతులకు స్వేచ్ఛ లేని విధంగా రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర లేని విధంగా దళాగోర్లకు వత్తస్తు వల్కే విధంగా ఇయల్ల కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దానికి నిరసనగా అలాగే పెట్రోల్ డీజిల్ ధర ఇలా 60 రూపాయలు ఉన్నది, 100 రూపాయలు అయింది. ఒక సామాన్యుని పరిస్థితి చూస్తుంటే రోజు పెట్రోల్ డీజిల్ లేని వాళ్ళ పరిస్థితులు ఇళ్ళై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఉన్నది కాబట్టి ప్రజల తరఫున మేము అన్ని పార్టీలను అఖిలపక్ష పార్టీలము రేపు బంద్కు పిలిపిస్తున్నాం. తప్పకుండా దీన్ని సహకరించి పెద్దలు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ సామాన్యులు అందరూ కూడా బంద్కు పాటించి విజయవంతం చేయవలసిందిగా ప్రజలను కోరుచున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారత్ బంద్ అఖిల పక్షాల ఆధ్వర్యంలో రేపు అందరూ దుకాణదారులు మన ఏది ప్రతి ఒక్క సంస్థకు బంద్ కోసం మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఈ జరిగే విధానాల మార్పిడి మీద కేంద్ర రాష్ట్రం పెట్టుబడిదారులకు మద్దతుగా మన ఒక వ్యవస్థను దెబ్బతీసే దానికోసం రేపు భారత బంద్ ప్రకటించడం జరిగినది. అందరు దుకాణదారులు కాడికెళ్ళి అందరు ప్రతి ఒక్కరు సహకరించి ఈ భారత్ బంద్లో పాల్గొగలరని చెప్పేసి ఇలా సిపిఐ పక్షాన మేము కోరడం జరుగుతున్నది. ప్రతి ఒక్క సమస్య మీద కేంద్ర ప్రభుత్వం ప్రజల ఒక ఎన్నొత్తి శిస్తు మన పైసలు వసూలు చేసి పన్ను కాడికెళ్ళి వసూలు